3 అత్యాధునిక టెస్టింగ్ సెంటర్లు ప్రారంభం. వీడియో కాన్ఫరెన్స్ తో ప్రధాని మోడీ ఓపెన్. సెక్రటేరియట్ కూల్చివేతలు 90% పూర్తి. పోలీసుల ఆంక్షల మధ్య రిపోర్టర్ల కవరేజ్. కరీంనగర్ లో కరోనా మెటీరియల్ దందా. భారీగా శానిటైజర్లు మాస్కులు పట్టివేత. సింగరేణిలో పెరుగుతున్న కరోనా కేసులు. విధులు బహిష్కరించిన కార్మికులు. వీర్నపల్లిలో పోడు భూముల వివాదం. హరితహారాన్ని అడ్డుకున్న గిరిజనులు. డీటెయిల్స్ చూద్దాం. సెక్రటేరియట్ కూల్చివేతల కవరేజీకి మీడియాను లోపలికి తీసుకెళ్లింది ప్రభుత్వం. మీడియా ప్రతినిధుల కోసం వెహికల్స్ ఏర్పాటు చేసి అందులో తీసుకుపోతోంది. కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లకు వేర్వేరుగా వెహికల్స్ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ కూల్చివేతలు దాదాపు 90% పూర్తయ్యాయి. అయితే మొదటి నుంచి కూల్చివేతల కవరేజీకి మీడియాను అనుమతించలేదు. కూల్చివేతల విషయాన్ని సీక్రెట్గానే ఉంచింది. సెక్రటేరియట్ చుట్టూ ఆంక్షలు విధించింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టారు. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే కవరేజీకి పర్మిషన్ ఇవ్వాలంటూ V6 వెలుగు హైకోర్టుకు వెళ్లడంతో చివరకు మీడియాను లోపలికి అనుమతించారు. పూర్తి పోలీసు బలగాల మధ్యనే మీడియా సెక్రటేరియట్ కవరేజీ కొనసాగింది. జేఎల్ బ్లాక్ మినహా అన్నింటినీ కూల్చేశారు. ఇక నల్లపోచమ్మ గుడి, మసీదు ఆనవాళ్లు కూడా కనబడడం లేదు. ఇప్పటివరకు 90% కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలను తీసుకెళ్లేందుకు వేలాది లారీలను సిద్ధంగా ఉంచారు. ఇక కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులను వెహికల్స్ నుంచి కిందకు దిగనివ్వలేదు. పోలీసులు తీసుకెళ్లిన ప్రదేశాల్లో మాత్రమే కవరేజీకి అవకాశం ఇచ్చారు. అంతా కలిపి 20 నిమిషాలలోపే కవరేజీ పూర్తయింది. సెక్రటేరియట్ కూల్చివేతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రేమందిస్తారు. కూల్చివేత దాదాపుగా నెల రోజులుగా కొనసాగుతుంది. అయితే సెక్రటేరియట్ పోయిన నెల 6వ తారీఖు అర్ధరాత్రి పనులు ప్రారంభించారు. కూల్చివేతను ప్రారంభించారు. అయితే కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత కొద్ది రోజులు పనులు జరిగిన తర్వాత ఇటు ఏదైతే తెలంగాణ జనసమితి నాయకుడు పిఎల్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు సెక్రటేరియట్ కూల్చివే ఓల్డ్ సెక్రటేరియట్ కూల్చివేత మీద ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీనివల్ల దుమ్ము ధూళి విడుదల కావడం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి కాబట్టి దీన్ని హైకోర్టులో పిలివేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఓల్డ్ సెక్రటేరియట్ కూల్చివేతను ఆపివేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు వారం రోజుల పాటు సెక్రటేరియట్లు ఏదైతే కూల్చివేయడం ఆపివేయాలని చెప్పేసి హైకోర్టు చేయడంతో దాంట్లో భాగంగానే ఇప్పుడు కూల్చివేతలను ఆపారు. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభించిన తర్వాత దాదాపుగా ఇప్పటివరకైతే 90% మేరకు పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం డి బ్లాక్ సి బ్లాక్కి సంబంధించి కానీ ఏ బ్లాక్కి సంబంధించి కానీ డి బ్లాక్ సంబంధించి కానీ మొత్తం కూడా పనులన్నీ కూడా దాదాపుగా 90% పైగా పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం శిథిలాలను కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ కూల్చివేతలు తీసిన తర్వాత జీడిమెట్ల దగ్గరలో ఉన్న రామ్కీ టవర్స్కు సంబంధించిన వారికి ఇవ్వడం జరిగింది. వారు ఈ డెబ్రీస్ని అంతా కూడా ఇటు సిమెంట్ కానీ ఇనుప రాడ్లు కానీ వీటిని అన్నిటినీ కూడా తీయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక జేఎల్ బ్లాక్లు మినహా మొత్తం సెక్రటేరియట్ ఓల్డ్ సెక్రటేరియట్ అంతా కూడా కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా రిజల్ట్స్ అన్నీ కూడా ఈ డెబ్రీస్ని కూడా తరలించడానికి 10 రోజులకు మించి టైం కూడా పట్టేటట్టు ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దాంట్లో బాగా జేఎల్ మినహా మిగతా వాటినన్నిటి కూడా 90% పైగా కూడా పనులన్నీ పూర్తి చేశారు. అయితే హైకోర్టులో ఈ మీడియాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి V6 వెలుగుకు మన పత్రికకు సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు మీడియాకు పర్మిషన్ ఇచ్చి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ జర్నలిస్టులను కూడా రిపోర్ట్ జర్నలిస్టులందరినీ కూడా ఈ వెహికల్స్లలో తీసుకొని వచ్చి ఇప్పుడు ఓల్డ్ సెక్రటేరియట్లో ఈ తీసుకోవాలని చెప్పేసి వీడియో కవరేజ్ కోసం పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కొత్త సెక్రటేరియట్కు సంబంధించి కూడా శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసిన తర్వాత
సంవత్సరంలోగా కొత్త సెక్రటేరియట్ ను నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఓల్డ్ సెక్రటేరియట్ లో ఉన్న ఏదైతే అన్ని బ్లాక్లు దాదాపుగా 10 కి పైగా ఉన్న బ్లాక్లన్నిటిని కూడా కూల్చివేసి మొత్తం ఇట టెంపుల్స్ అంటే ఎల్లపోచమ్మ టెంపుల్ గాని మసీదు గాని చర్చి గాని వీటిని అన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. వీటి ప్లేస్ లోనే కొత్తవి కూడా పెడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కెమెరామెన్ సైదుల్ తో ప్రేమ్ కుమార్ B6 న్యూస్ ఓల్డ్ సెక్రటేరియట్. करोना वायरस व्याप्ति तो जन आंदोलन अक्रमार्कुलु क्याश चेसुकुंटुन्नारु. करीमनगर ड्रेसेस गोडाउन एत्न निल्व नकीली शानिटाइजर्लु मास्कुलनु जिला लीगल मेट्रोलजी अधिकारी रवींदर पट्टुकुन्नारु. జిల్లాలోని గణేష్ నగర్ సంగీత డ్రెస్సెస్ కు చెందిన గోడౌన్ లో పెద్ద ఎత్తున శానిటైజర్లు N95 మాస్కులు వేపర్ మిషన్లు PPE కిట్లను సీజ్ చేసినట్లు చెప్పారు. దాదాపు 20 లక్షల రూపాయలకు పైగా మెటీరియల్ దొరికినట్లు తెలిపారు. గోడౌన్ యజమానులపై కేసు నమోదు చేశారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల వ్యవహారంపై గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వీర్నపల్లె అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్నారు స్థానికులు. ఏళ్లుగా సాగు చేస్తున్న భూముల్లో మొక్కలను నాటొద్దంటూ గొడవకు దిగారు. తమ భూములను తమకే ఇవ్వాలంటూ ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులు భారీగా పోలీసులను మోహరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వీరికి స్థానిక బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీంతో బీజేపీ నేతలతో పాటు గ్రామస్తులను అరెస్ట్ చేసి మొక్కలు నాటారు సిబ్బంది. జాగర్ లేవు మాకు. పంట భూములు అనేటివి లేవు, పట్ట భూములు అనేటివి లేదు. మాకు లేక మేము కొట్టుకున్నాం సార్. భూమి కొట్టుకున్న దానికి ఇప్పుడు పంట పెట్టుకున్నాక నాశనం చేస్తారు సార్. మమ్మల్ని 30 ఏళ్ళ నుంచి లేంది ఇప్పుడు చేయడం. ఇది ఎంత వరకు న్యాయమో అన్యాయమో ఇది అర్థమైతలేదు. మేము 8 గంటల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇంత కూడా కనికరిస్తలేరు మమ్మల్ని. రంగం పాటకు పట్ట భూములు వాళ్ళకెట్లు ఇచ్చిరో పట్టాలు. మాకు కూడా అదే రకంగా ఇయ్యరు సార్. మీకు దండం పెడతాము, మీ కాళ్ళు మొక్కుతాము. మేమందరం రమ్మన్నా మేము వస్తాం సార్. మేము మందు తగ్గడానికైనా సిద్ధంగా ఉన్నాము. భూముల గురించి మా పానలు పోవడానికైనా సిద్ధంగా ఉన్నాము. అక్కడికి పోతే చేసి పొక్కల వండ గానీ తీసి పక్కకు పడేస్తారు సార్ మమ్మల్ని. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు మాకు కావాలి సార్? 200-300 మందికి భూములు అనేది లేదు సార్. ఎవ్వరికి కూడా 10 గుంటలు 20 గుంటలు కంటే ఎక్కువ ఎవరికి లేదు భూమి. లేక మేము చేసినాం సార్, దొంగతనం చేసినాము. అది ఫారెస్ట్ భూమి, మేము దొంగలమే కాదని మేము అంటలేము. ఇన్నొద్దుల నుంచి కళ్ళు మూసుకున్నారా? ఇప్పుడు కళ్ళు తెరిసిర్రా మీరు. మినిస్టర్ గారికి దయచేసి కోటి దండాలు పెట్టి చెప్తున్నాం. రంగం పెట్ల పట్టాలు ఎట్లా ఇచ్చిర్రో మా అడిపారలు కూడా ప్రతి ఒక్కరికి అట్లా పట్టాలు ఇవ్వాలి సార్. కాళ్ళ మీద పడ్డ కనికరం లేకుండా ఒక్కొక్కళ్ళని పోలీస్ వాళ్ళు మొత్తం మమ్మల్ని మొత్తం నూకేస్తారు, లాఠీ ఛార్జ్ చేస్తారు. మాకు మాత్రం పట్టాలు కంపల్సరీ. అడవిపారల రంగంపేటకు ఒక్క రూలు, అడవిపారకు ఒక్క రూల సార్. ఇవే భూములకు రంగం పెట్ల పట్టాలు ఎట్లా ఇచ్చిరో మాకు కూడా అడవి పదిల అవే పట్టాలు ఇవ్వాలి. ఇన్ని రోజులు లేని 30 సంవత్సరాల నుండి లేని ఇన్ని రోజులు పోలీసు వాళ్ళు ఏం చేసిర్రు, ఈ సార్లు ఏం చేసిర్రు, కలెక్టర్ ఏం చేసిండు, ఇన్ని వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, ఇన్ని రోజులు నిద్ర వేయరా, ఇవాళ కళ్ళు తెరిచిర్రా. పెట్టుబడి పెట్టుకొని రైతులందరూ పత్తితో పొలమో వాళ్ళు వేసుకుంటే మొత్తం జేసీబులు వచ్చి ఇలా రైతుల కడుపు మీద ఎందుకు దెబ్బ పెడతారు? రైతులు అయ్యాన్ని మీరు ఎట్లా తింటారు? ఎట్లా జాబులు చేసే వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటే ఒక్క నెల జీతం రాకపోతే మీరు తింటారా? రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కడ్తాల్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ప్రతి గ్రామంలో ఒక ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే రైతు బంధును అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాలేజీలు హైస్కూళ్లు లేని చోట మంజూరు చేస్తామన్నారు మంత్రి సబిత. తను చేయాలనుకునేవి చేసినవి చేయబోయేవి చాలా ప్రణాళికబద్ధంగా చెప్పినారు మన శాస్త్రసభ్యులు గారు.
తప్పకుండా వాటి అన్నింటి కూడా పూర్తి చేయించడానికి ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయన్నారు. వాటిని పూర్తి చేయించడానికి భవిష్యత్తులో కావాల్సిన అభివృద్ధికి సంపూర్ణ సహకారం మా తరఫున ఉంటుందని మరొక్కసారి మీకు అందరికీ కూడా నొక్కి వక్కానిస్తా ఉన్నాను. శాసన సభ్యులు స్థానికంగా ప్రతి గ్రామ పంచాయతీతోని ప్రతి తాండాతోని టచ్ లో ఉన్నారు కాబట్టి వారికి ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలి ఏం కావాలనేది స్పష్టంగా తెలుసు కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నాం. దాన్ని తప్పకుండా చూసే తప్పకుండా ముందు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రోడ్డు సంబంధించి కొంత పెండింగ్ జరిగింది, దాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో ఈరోజు చాలా మంది కరోనా ఉంది ప్రోగ్రామ్స్ పోస్ట్ పోన్ చేయండి అంటున్నా కూడా కాదు, డెవలప్మెంట్ మాకు ఇంపార్టెంట్, ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. చాలా తొందరలో పూర్తి చేసి గతంలో జరిగిన డిలే జరగకుండా చూసుకోవడానికి అధికారులకు మొన్ననే ఆదేశాలు జరగడం జరిగింది. తొందరలో పూర్తి చేసి మనకు మన రెండు మండలాలకు సంబంధించిన ప్రజలకి. ఖమ్మం జిల్లా మొదలపల్లి క్వారంటైన్ సెంటర్లో పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు అన్నం సేవ ఫౌండేషన్ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు. కనీస వసతులు లేకుండా అపరిశుభ్రంగా ఉందని చెబుతున్నారు. 4 రోజుల కిందట కరోనా వైరస్ సోకిన శ్రీనివాసరావును మొదలపల్లి క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. అయితే ఇక్కడ పరిస్థితి బాగోలేకపోవడంతో ఆయన సెంటర్ నుంచి బయటకొచ్చారు. తన ఫౌండేషన్ ద్వారా కరోనాతో చనిపోయిన 30 మందికి దహన సంస్కారాలు చేశారు శ్రీనివాసరావు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డారు. వైద్యం అందించి తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు శ్రీనివాసరావు. మధులపల్లి క్వారంటైన్ సెంటర్ ఉన్న మిగతా బాధితులు కూడా వసతులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాధిగ్రస్తులకి కరోనా వ్యాధితో మరణించిన మధ్య వారికి సేవ చేయటంతటి నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చేసి ప్రస్తుతం నేను శుక్రవారం నుంచేసి కరోనా ట్రీట్మెంట్లో ఉన్నాను. ప్రస్తుతం అన్నం సేవ ఫౌండేషన్ ఆశ్రమంలోనే ఒక రూమ్లో నేను వైద్య సేవలు మందులు వేసుకుంటూ డాక్టర్ సూచన మేరకు ఆశ్రమంలోనే ఉంటున్నాను. మరి నన్ను శుక్రవారం రోజు క్వారంటైన్లో ప్రభుత్వ క్వారంటైన్ అయిన మధురపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేక చెత్త కుళ్ళిన వ్యర్థాలు తొలగించి శుభ్రం చేసేవారు లేక ఆ రూముల్లో పేషెంట్లు ఉన్న దగ్గరికి ఏ ఒక్కరూ వైద్య సిబ్బంది కానీ శుభ్రం చేసేవారు కానీ మంచినీళ్ళు ఇచ్చి. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి రీజియన్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 11వ గనిలో పనిచేస్తున్న కార్మికుడు కరోనాతో చనిపోయాడు. దీంతో పనిచేయలేమంటూ ఇవాళ విధులు బహిష్కరించారు కార్మికులు. కొన్ని రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోడకొండూరులో రైతు ఆర్టీసీ బస్సు కింద పడి ఆత్మహత్య యత్నం చేశాడు. తన భూమిని గ్రామంలోని కొందరు పెద్దలు ఆక్రమించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించాలనుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో రోడ్డుపై బైఠాయించాడు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. నా బతుకు తెరువు ఆగంలో ఉన్నా, నా బతుకు తెరువు దీనితోటే బతుకుతున్నా గానీ నాకు వేరే విషయం లేదు. నాకు ఉన్న భూమి ఇది. నాకు ఒక కొడుకు చనిపోయిండు, ఒక పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడి గురించి నేను బాధపడుతుంటే ఈ ఉంగపల్లి ఉప్పలే ఆ ఉంగపల్లి సీను నన్ను నాశనం చేద్దామని తిరుగుతుంటూ నన్ను ఇది చేస్తున్నారు స్వామి. నేను ఏం బతకలేకపోతున్నా, నేను ఉరి వేసుకొని చేద్దామని ఈ రోజు కూడా పోయి ఒక బస్ వస్తే బస్సు టైర్ కింద పడుకొని చేద్దామని పోతే నా నన్ను అక్కడికి వెళ్ళి లేపినరు దినమంతా కూడి. నా అదు అవతారం నా కష్టము నా బాధలు మీరు ఎంక్వైరీ చేసి చూసి నా ఆలోచన చేసి నన్ను బతికించగలరని కలెక్టర్ గారిని కోరుతున్నాను. చలో క్యాంప్ ఆఫీస్ అంటూ వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు అద్దె బస్సుల యజమానులు. 4 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సుల సంఘం ఉమ్మడి వరంగల్ రీజియన్ కన్వీనర్ రామ్రెడ్డి బస్సులను రెగ్యులర్గా నడిపించాలన్నారు. బస్సులు ఆగిన కాలానికి ఇన్సూరెన్స్ను ఆర్టీసీ చెల్లించాలని అన్నారు. కరోనా ఎఫెక్ట్ తోటి మరి దానం ఈ వ్యాపారం అనేది 10 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఈరోజు చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఇప్పుడు ముందుకు పోలేని పరిస్థితి వెనక్కి పోలేని పరిస్థితులు అద్దె బస్సు యజమానులు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫిబ్రవరి నెల నుంచి ఈరోజు వరకు తిరిగినటువంటి బిల్లులు ఇవ్వకపోవడం, రెండోది మరి బస్సులు కూడా సక్రమంగా తిప్పకపోవడం, వారానికి ఒకరోజు ఒకటే రోజు బస్సులు తిప్పుతున్నారు, ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు. మరి లక్షల రూపాయలు ఫైనాన్స్లో
మరి తీసుకొచ్చి ఈరోజు బస్సులు ఆపరేట్ చేస్తుంటే ఆర్థికంగా పెనుభారంగా మారి ఈరోజు ఎయిర్ బస్ ఓనర్ల పరిస్థితి అయితే చెప్పుకోవడానికి మరి ఏం లేని పరిస్థితి. ఆర్థికంగా ఏ మరి ఎంత వెనక్కిపోయినాం అంటే పదేళ్ళు వెనక్కిపోయినాం. ఈ పరిస్థితుల నుంచి మాకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను తక్షణమే చెల్లించాలని చెప్పి, ఎందుకంటే గత 8 నెలలుగా 2 నెలలు ఆర్టీసీ సమ్మె, మరి మిగతా కాలం అంతా కూడా సమ్మె కాలం. ఈ ఆర్టీసీ కరోనా పీరియడ్లో మరి ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కావు. ఈ పెండింగ్లో పేరుకుపోయినటువంటి బిల్లుల్ని తక్షణమే చెల్లించాలని చెప్తూ ఈరోజు మరి సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతున్నది. ఆదిలాబాద్లోని ఇందిరమ్మ కాలనీలో ఉండే చింతలపల్లి కాంతారెడ్డికి షాక్ ఇచ్చారు విద్యుత్ శాఖ అధికారులు. 2 నెలల విద్యుత్ బిల్లు 155,301 రూపాయల రసీదు చేతికిచ్చి వెళ్లిపోయారు. చిన్న ఇంటికి అంత బిల్లు ఏంటని లంబోదిబోమంటున్నాడు కాంతారెడ్డి. ఉన్నతాధికారులను అడిగితే ఎలాంటి స్పందన లేదని వాపోయాడు. తప్పుడు రీడింగ్ వస్తున్న విద్యుత్ మీటర్ను తొలగించి కొత్త మీటర్ పెట్టాలని కోరుతున్నాడు కాంతారెడ్డి. వివాహ వేడుకల్లో వధువుకు వరుడు అరుంధతి నక్షత్రం చూపించడం ఆనవాయితీ. పటపగలు నక్షత్రాలు కనిపించవని తెలిసినా ఆనవాయితీ కాబట్టి ఆకాశం వైపు చూస్తుంది వధువు. అయితే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడు టెలిస్కోప్ వాడి నిజంగానే వధువుకు అరుంధతి నక్షత్రాన్ని చూపించాడు. రాయకల్ మండల కేంద్రానికి చెందిన ఫిజిక్స్ టీచర్ అభయరాజ్ పెళ్లి మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన గుండేటి శివానితో జరిగింది. పగటిపూట నక్షత్రాలు కనిపించవు, అందుకే అభయరాజ్ తన భార్యకు టెలిస్కోప్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించాడు. అభయరాజ్ భౌతిక శాస్త్రంలో అనేక ప్రయోగాలు చేస్తూ ఎన్నో జాతీయ స్థాయి సెమినార్లలో పాల్గొన్నాడు. ప్రాక్టికల్గా ఆలోచించి ఏదో తంతు ప్రకారం కాకుండా నిజంగానే అరుంధతి నక్షత్రాన్ని భార్యకు చూపించి పెళ్లి రోజు అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో 6 విడత హరితహార మొక్కలు నాటారు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. పట్టణంలో 170,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎవరి ఇంటి ముందున్న మొక్కలను వాళ్లే కాపాడుకోవాలన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో పర్యటించారు కలెక్టర్ పౌసుమి బసు. పట్టణ కేంద్రంలో రోడ్డు డివైడర్ పై నాటిన మొక్కలు, నర్సరీలను పరిశీలించారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరలో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కలెక్టర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లో సడన్ విజిట్ చేశారు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. షాపులను సందర్శించి రోడ్డుపై ఉన్న వ్యాపారులకు మాస్కులు పంపిణీ చేశారు. షాపుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. తర్వాత రిమ్స్ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో రోగులకు అందుతున్న భోజనం సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఆఫీసులో పనిచేస్తున్న 8 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఉద్యోగులు అధికారులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీసులో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదులను బయట నుంచే తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారు త్వరగా ఇచ్చి వెళ్లాలని పోలీసులు సూచించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళుతున్న కంటైనర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. కంటైనర్ డ్రైవర్ అతివేగంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం జగదాంబ సెంటర్లో హరితహార మొక్కలు తిన్నాయని మేకలను బంధించారు మున్సిపల్ కమిషనర్. చట్ట ప్రకారం ఒక్కో మేకకు 3,000 రూపాయల జరిమానా కట్టి మేకలను తీసుకెళ్లాలని యజమానికి సూచించారు. కరీంనగర్ జిల్లా గంగాధార మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. వెంకాయపల్లికి చెందిన ఆంజనేయులు బెడ్పై నుంచి కింద పడి చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని, జిల్లా వైద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా గంగాధార మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఏఎన్ఎం మరియా కరోనా నుంచి కోలుకున్నారు. తిరిగి డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన ఆమెను హాస్పిటల్ సిబ్బంది పూలతో స్వాగతం పలికారు. ధైర్యంతోనే తాను వ్యాధి నుంచి బయటపడినట్లు తెలిపారు. నాగర్ కర్నూలులో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ శర్మన్ ప్రారంభించారు. రక్తదానంపై జనంలో ఉన్న అపోహలు తొలగించాలన్నారు కలెక్టర్. ప్రజలు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. రక్తదానం చేయడానికి వచ్చిన వారిని కలెక్టర్ అభినందించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలోని బాలాజీ నగర్ లో మిషన్ భగీరథ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటింటికి మిషన్ భగీరథ కనెక్షన్ పనులు చేస్తున్నారు. వచ్చే నెలలోపు ప్రతి వార్డులో మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకుంటామంటున్నారు ప్రజాప్రతినిధులు. వచ్చే నెల 5 నుంచి రాష్ట్రంలో చేప పిల్లలను పంపిణీ చేస్తామన్నారు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక భవన్లో మత్స్య పాడి పరిశ్రమ పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్లో ఫిష్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు తలసాని. రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇక త్వరలో మళ్లీ గొర్రెలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. అన్ని జిల్లాలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎన్పీటీసీ సర్పంచులు, కోవిడ్ కారణంగా ప్రతి దగ్గర కూడా 25 మంది కంటే మించి ఉండడానికి వీల్లేదు. దయచేసి ఇది ఫాలో కావాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నీకు ఫిష్ సీడ్ కానివ్వండి, సేమ్ టైం షీప్ కానివ్వండి, మిల్క్ ఎనిమల్, ఇవన్నీ ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినటువంటి కార్యక్రమం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం కూడా 81 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేయాలి, దాంతోపాటు 5 కోట్ల రొయ్యలు కూడా పంపిణీ చేయాలనేటువంటి విధంగా ప్లానింగ్ మేము చేసుకోవడం జరిగింది. అంటే జీవాలకు ఏ ఇబ్బందులు లేకుండా మరి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం, దాంతోపాటు 196 కూడా ఈరోజు మనం ఏవైతే ఏర్పాటు చేసినామో అంబులెన్స్ వెహికల్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.